ప్రగతి భవన్ లో కేసీఆర్ తో అఖిలేష్ భేటీ. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో స్పీడ్ పెంచాలి. తిప్పాపూర్ లో పదవ ప్యాకేజీని పరిశీలించిన హరీష్. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రాధాన్యం, దిగుబడులను పెంచడమే లక్ష్యమన్న జగదీష్. యాదాద్రి, బాసరా, రాజన్న గుడులకు మంచి రోజులు. పురాతన ఆలయాల్ని పునరుద్ధరిస్తామన్న మంత్రి. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన. హైదరాబాద్లో మారిన వాతావరణం. డీటెయిల్స్ చూద్దాం. దేశంలో గుణాత్మక మార్పు తేవటమే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలతో మాట్లాడుతున్నామని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో 3 గంటలకు పైగా చర్చలు జరిపారు. దేశంలో ప్రజలు గుణాత్మకమైన మార్పు కోరుకుంటున్నారని, ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తారు కాబట్టే అఖిలేష్ కూడా తమతో కలిసి వస్తున్నారని చెప్పారు. రైతులు, ప్రజల జీవితాలు బాగు చేసేందుకు సీఎం కేసీఆర్ చాలా కష్టపడుతున్నారని చెప్పారు అఖిలేష్. బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయాలపై కేసీఆర్తో లోతుగా చర్చించామని, ఈ చర్చలు ఇంకా కొనసాగుతాయని చెప్పారు. 19 के चुनाव के लिए नहीं है एकदम, और वहीं तक सीमित भी नहीं है. एक क्वालिटेटिव चेंज, एक महत्वपूर्ण गुणात्मक बदलाव अगर आप चाहते हो तो इसका कोई सीमा नहीं होता, कोई चुनाव का सीमा नहीं होता इसका. ये प्रयास तो काफी जारी रहेगा. इसलिए हम कह रहे हैं, प्लीज ट्राई टू अंडरस्टैंड, हम साफ कह रहे हैं, अनलेस देयर इज ए क्वालिटेटिव चेंज इन दिस कंट्री, unless there is a quantum jump of things, unless you make some structural changes, you cannot change the routine which has happening for the last 70 years. I request all the journalist members, journalist friends, my earnest appeal to you, please make it a only as political game kind of a thing. It's not mere political game. I have been repeatedly requesting you, this proposal is for a very very qualitative change in the process of politics, in the process of governance. We have to develop, this country needs to develop. We are a large polity, 130 crores. We cannot play with the life of the future generations of India. Mujhe khushi hai is baat ki ki aapke netritv mein Telangana Pradesh jahan aage badh raha hai, nayi yojanaon se kisan, gareeb, uske beech mein pahunchne ka kaam kar rahi hai yojanaen. Ek mukhyamantri ke liye और एक लीडर के लिए सबसे बड़ी बात यह होती है कि जनता का उस पर भरोसा हो. और मैं ये कह सकता हूं कि यहां के मुख्यमंत्री ने अपने काम से जनता के बीच में एक भरोसा पैदा किया है. और चाहे वो पानी घरों तक पहुंचाने की बात हो, आज पानी का सबसे बड़ा सवाल है, न केवल हमारे देश में बल्कि दुनिया में यह सवाल बड़ा है कि पानी पीने का हो और पानी खेत तक पहुंचे. और शायद मुख्यमंत्री जी ने यह काम यहां किया है और उसके परिणाम भी दिखाई दे रहे हैं. किसान खुशहाल जब तक नहीं होगा तब तक हमारा देश और समाज आगे नहीं बढ़ सकता. आबादी की बड़ी संख्या में लोग खेती पर जुड़े हैं. जो खुशहाली अगर वहां आएगी, वही खुशहाली कारण बनती है हमारे देश को आगे बढ़ने के लिए. देश चाहता है कि नया परिवर्तन दिखाई दे. और मुझे खुशी है इस बात की कि आपके लगातार काम करने से देश में कहीं ना कहीं ये आस जागी है कि ये परिवर्तन दिखाई देगा, जो एक अच्छा परिवर्तन होगा. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు రికార్డ్ స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు సాయంత్రం కూల్ అయ్యాయి. సాయంత్రం నుంచి సిటీలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, కోటి, యాబిట్స్, శంషాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి.
క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడటంతో అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందంటున్నారు. అటు జిల్లాల్లో మాత్రం నిన్నటితో పోలిస్తే 1-2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ఇరిగేషన్ పనుల్ని పరిశీలించారు మంత్రి హరీష్ రావు. ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్లో కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజ్ పనుల్ని చూశారు. సర్జ్పూల్ టన్నెల్లోని మోటార్లు బిగించడం ఎంతవరకు వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. పనుల్లో స్పీడ్ పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి. మే 2, 2016 ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తే మే 2, 2018 నాటికి ఈరోజు ఒక రికార్డు స్థాయిలో ప్రపంచ రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉన్నాయి. వివిధ పంప్ హౌజులు, వివిధ బ్యారేజీలు, వివిధ టన్నెళ్ళు, రిజర్వాయర్లు, అన్ని పనులు ఏకకాలంలో జరగడం అనేది ఇది ఒక రికార్డు. 25 లక్షల క్యూబిక్ మీటర్లు వర్షం పడేలోపే పని జరగాలి. అందువల్ల కనీసం ఇంకొక 200 టిప్పర్లు మెషినరీ వచ్చే 2-3 రోజుల్లోగా పెంచాలని, రాత్రింబవళ్ళు పని చేయాలని ఇటు ఇంజనీర్లు అటు ఏజెన్సీ కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పి వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకున్నటువంటి నాన్ ఓవర్ఫ్లో డ్యామ్ ఒకటి ఉంది అనంతగిరి రిజర్వాయర్లో, అందులో 3,16,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిలో 3,02,000 క్యూబిక్ మీటర్ల పని అయిపోయింది. 4 ఛాలెంజ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి డే టు డే మానిటర్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించాం. రాష్ట్రంలోని పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామంలో కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి ఆలయ అభివృద్దికి 20 లక్షలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ప్రధానమైన యాదాద్రి, బాసర, వేములవాడ ఆలయాలను అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాన్ని పండగలా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రైతులు మంచి దిగుబడి సాధించేందుకు అవసరమైన యంత్రాల్ని గుర్తించి సబ్సిడీ మీద సమకూరుస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడ యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మెట్ట ప్రాంత రైతులకు కూడా సబ్సిడీ మీద డ్రిప్ పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్హులైన రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లను అందించారు. వ్యవసాయంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా వారే పరిశీలించి వైపు నీళ్ళని సాగునీరు అందించడం, పెట్టుబడి మద్దతు ఇచ్చే రైతు బంధు పథకం తీసుకురావడం, మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని మరి వ్యవసాయాన్ని చేయాలంటే తప్పని పరిస్థితుల్లో యాంత్రీకరణ కూడా వెళ్ళాల్సిన అవసరం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవ్వవచ్చింది. కొత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్ర పరిజ్ఞానాన్ని కూడా వ్యవసాయంలో ఉపయోగించడానికి వీలుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా దాదాపు 52 ట్రాక్టర్లు అట్లాగే హార్వెస్టర్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు స్పీకర్ మధుసూదనాచారి. రేగొండ, ఘనపురం మండలాల్లో సిరికొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాల్ని ఆయన ప్రారంభించారు. తర్వాత రేగొండ ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఎండాకాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవకాశాన్ని బట్టి వీలైనన్ని తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్నారు. మంచినీటి సమస్య లేదన్న గ్రామాలకు ప్రోత్సాహక ఫండ్ కింద 5 లక్షలు ప్రకటించారు.
పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి పాలితం గ్రామంలోని రాజన్న గుట్టపై శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు ఆలయ కమిటీ సభ్యులు. పూజల తర్వాత వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు. రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని వరంగల్ జడ్పీ మీటింగ్లో విజ్ఞప్తి చేశారు కలెక్టర్లు. గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. చైర్మన్ పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు తప్ప మంత్రులెవరూ రాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రధానంగా రైతుబంధు పథకం, మిషన్ భగీరథ, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొనడంతో మంటలు వచ్చి కారు పూర్తిగా కాలిపోయింది. సిద్దిపేట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు సిద్దిపేటలోని ఓ దాబా దగ్గర మంతని డిపో బస్ని ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వాళ్లను సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీరియస్గా ఉన్న ఇద్దరిని హైదరాబాద్కి తరలించారు. సిద్దిపేట పట్టణం ఎంట్రీ అయ్యేలోపు స్పీడే ఒక కార్ వచ్చి కన్నింగ్ అయినా నేను వాళ్ళ ఎవరితోనే వెనుక టైర్కి వచ్చి కొట్టేసి మంటలు చెల్లేయినాయి. ఇంకా తర్వాత ప్యాసింజర్ వేరే బస్సులు ఎక్కించి వాళ్ళ పేషెంట్లు వేరే అంబులెన్స్ పంపించి హాస్పిటల్లో పంపించినాను. పాలిసెట్ ఫలితాల్లో నాగర్ కర్నూలుకి చెందిన శివాత్మిక సత్తా చాటింది. 120 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ని సాధించింది. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో కూడా 10 జీపీఏ సాధించింది శివాత్మిక. తన తండ్రి, టీచర్ల ప్రోత్సాహం సూచనలతో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని చెప్పింది. భవిష్యత్తులో ఐఐటి ర్యాంకు సాధించడమే తన లక్ష్యమన్న శివాత్మిక తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పింది. శివాత్మికకు స్టేట్ ర్యాంక్ రావడంతో ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు బంధువులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దండు మైలారంలో కొంతకాలంగా చిరుత పులులు సంచరిస్తున్నాయి. గత 4 రోజులుగా దండు మైలారం, అల్లాపురం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ గొర్రెలు, మేకలు, లేగదూడల్ని చంపేస్తున్నాయి. నిన్న దండు మైలారంలో గొర్రెలపై దాడి చేసింది చిరుత. గమనించిన రైతులు కేకలు వేయటంతో సమీపంలోని అడవిలోకి పారిపోయింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. చిరుత సంచారంతో రాత్రి సమయంలో గొర్రెలు, పశువుల మందల దగ్గరే పడుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు రైతులు. అధికారులు పట్టించుకుని చిరుత నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. వరంగల్ కమిషనరేట్లో పోలీసులు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ వాడాల్సిందే, లేకపోతే కార్యాలయాల్లోకి అనుమతి లేదు. హెల్మెట్ వాడకాన్ని ముందుగా పోలీసులే ఆచరించి సామాన్య జనాలు కూడా వినియోగించేలాగా దృష్టి సారించారు. పోలీసు హెల్మెట్ వాడకంపై కఠినంగా అమలు చేస్తూ నిబంధనలు పాటించని వాళ్లపైన ఫైన్లు వేస్తున్నారు. ఓరుగల్లులో పోలీసు హెల్మెట్పై ప్రత్యేక కథనం. హెల్మెట్ వాడకం ఖచ్చితంగా అమలు చేసేందుకు వరంగల్ కమిషనర్ పోలీసులు ప్రణాళిక రెడీ చేశారు. టూ వీలర్ వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అన్న నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. రూల్స్ సామాన్యులకే కాదు, పోలీసులకు వర్తిస్తాయంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఈ నిర్ణయం పోలీస్ కమిషనరేట్ నుంచే మొదలు పెట్టారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోకి బైక్ పై హెల్మెట్ లేకుండా వస్తున్న పోలీసులను గేటు దగ్గరే ఆపేస్తున్నారు. పోలీస్ బాసులు తీసుకున్న నిర్ణయానికి కింది స్థాయి సిబ్బంది నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తోటి కానిస్టేబుల్స్ చనిపోయి వారి కుటుంబాలు వీధిన పడిన ఘటనలు ఉన్నాయని కానిస్టేబుల్ తిరుపతి చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో హెల్మెట్ వాడుతున్నామన్నారు. రూల్స్ తాము పాటించకపోతే జనాలకు ఏం చెబుతామంటున్నారు మరో కానిస్టేబుల్ భిక్షపతి.
నేను 2009 బ్యాచ్ కానిస్టేబుల్. మా బ్యాచ్లో చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీద ఉండేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఒక మా ఒక రక్షణే కాకుండా దీనివల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పి మా సేపీ సార్ చెప్పడం వల్ల మేము అందరం కూడా ఇది వాడుతూ ఉన్నాం. ఫస్ట్ మేము వాడాక మమ్మలను ఆదర్శంగా తీసుకొని సిటిజన్స్ అందరూ కూడా వాడతారన్న ఉద్దేశంతో మేము అందరం కూడా ఇది వాడడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే ప్రాణానికి ఫస్ట్ అవసరం కానీ ఫోన్ ఇంపార్టెంట్, పక్కన నుంచి వచ్చే వెహికల్స్ అని ఇంపార్టెంట్ కాదు కదా అని మేము వాళ్ళకు మోటివేట్ చేస్తున్నాం. మా వాళ్ళంతా ఫస్ట్ ఆడిన తర్వాతనే బయట పీపుల్స్కు అది చేద్దామని సిపి గారు ఆర్డర్ అధికారుల ఆర్డర్ ప్రకారం చేస్తున్నాం. హెల్మెట్ పెట్టుకోవడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు అధికారులు. ప్రమాదం జరిగినా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ మేము నమూనాగా ఉండాలని ఫస్ట్ మేము ధరించి మేము సిటీలో తిరుగుతున్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం. సో మీరు కూడా పీపుల్స్ మొత్తం అన్ని హెల్మెట్ పెట్టుకుంటారు కానీ ఎలాంటి యాక్సిడెంట్లు కానీ ఇవి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడండి. పోలీసులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ మురళి. హెల్మెట్లు వాడని సిబ్బందిని కార్యాలయాల్లోకి రానివ్వమంటున్నారు. మాకేంటంటే మీ సేఫ్టీయే, మీరు పెట్టుకోకుంటే మేము ఏదో ఫైన్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. గవర్నమెంట్కి ఏంటంటే మీ ప్రాణాలు మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ఉద్దేశంలో భాగంగానే మిమ్మల్ని ఎన్ఫోర్స్ చేస్తున్నాం కానీ ఇంకో ఉద్దేశంతో అయితే కాదు. మనం ఉన్నప్పుడే మీరు ఎదురు అడగాలి. సో ఇప్పుడు మా వాళ్ళు కూడా మీరు చూడండి, ఇంకా లోపలికి వచ్చినప్పుడు కానీ బయట కూడా ఎవ్రీవన్ కీపింగ్ హెల్మెట్. తద్వారా ఏంటంటే ద పోలీస్ ఇస్ ఒక యూనిఫామ్ వేసుకొని ఒక బైక్ పైన హెల్మెట్ పెట్టుకొని పోతే ఇట్ విల్ బీ లుకింగ్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. అదేవిధంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు, చూడండి వాళ్ళు కూడా పెట్టుకుని పోతున్నారు అని. అది మా దగ్గర సార్ వచ్చిన తర్వాత పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసు అధికారులు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.